హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చూడండి లైనింగ్ బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద మట్టుకు క్లిక్ చేయడం మర్చిపోబాకండి. చూడండి, ఇప్పుడు నాకు ఈ శారీ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టాలి. నేను ఇది మోడల్ బ్లౌజ్గా కుడతానండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఈ బ్లౌజ్ ఇచ్చారు, కొంచెం బార్డర్స్ టూ టైప్ బార్డర్స్ ఇచ్చారు మనకు దీనికి. ఇది మనం కొంచెం డిజైన్ పెట్టి కుడదాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా క్లాత్ ఇలా పర్చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనకు బ్లౌజ్ వస్తుంది కదా. బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఇది క్రాసా లేకపోతే స్ట్రైట్ కట్టింగ్ అనే చెక్ చేసుకోవాలి మనకు బ్లౌజ్. చూడండి, ఈ విధంగా మనం సాగదీసినప్పుడు ఇలా కానీ క్రాస్ అంటే కొంచెం క్రాస్గా వస్తుంది మన బ్లౌజ్. ఇది కూడా చూడండి, ఈ విధంగా మన షేప్ దగ్గర ఈ విధంగా వస్తుంది అన్నమాట, సాగదీసినట్టు వస్తుంది అన్నమాట. సో ముందుగా మనం అది చెక్ చేసుకొని తర్వాత బ్లౌజ్ కట్టింగ్ అనేది చూసుకోవాలి. అంత ఇప్పుడు చూడండి, నేను బ్లౌజ్ ఫోల్డింగ్ వేసుకున్నాను, డబుల్ ఫోల్డింగ్. ముందుగా ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. లైన్ మార్క్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇది లైనింగ్ క్లాత్ కటింగ్ అప్పుడు కొంచెం చూడండి కొంచెం కింద ఇలా వస్తుంది. సో నేను దానికోసం ఎక్స్ట్రాగా నేను కటింగ్ చేసుకుందామని ఇంకో లైన్ మార్క్ చేసేస్తున్నాము. అంటే కింద లైన్ వేస్ట్ అన్నమాట, పైన లైన్ మటుకు ఖర్చు కోసం నేను మార్క్ చేశాను. అర్థమైంది కదా ఫ్రెండ్. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది, సో చూడండి మనము బ్లౌజ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుందాము. బ్లౌజ్ బ్యాక్ ఈ విధంగా పెట్టేసి పైన ఒక కాల్ ఇంచ్ మనం వదిలేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్స్లో కొంచెం అడగండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకుందాం మనము. లైన్ మార్క్ చేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ చూడండి, ఈ బ్యాక్ ఇలా పెట్టి పైన ఒక కాల్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు సంఖ దగ్గర ఇలా పెట్టి మనము ఈ లైన్ ఉంది కదా సంఖ లైను, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత అనేది మార్క్ చేసుకునే ముందు చెస్ట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి మనము. చెస్ట్ అనేది సంఖల దగ్గర పెట్టకూడదండి. బ్యాక్ నెక్ మనకు ఎంత డీప్ ఉందో అక్కడ దాకా అక్కడే మనం చూసుకోవాలి. సో చూసారు కదా, దీనికి మటుకు మనకు 19 వచ్చింది. సో 20 లోపల కానీ మనకు ఉంటే మనం 5.5 మార్క్ చేసుకుంటే షోల్డర్ సరిపోదు, భుజాలు జారం అన్నమాట మనకు. చెస్ట్ని బట్టి మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు నెక్ విడ్త్ అనేది దీనికి షోల్డర్ రాదు బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకుంటే మనకు నెక్ విడ్త్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసేసుకుందాము. ఇటు అక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ కట్ చేయడం లేదండి, ఎందుకంటే మోడల్ పెట్టాలి కాబట్టి మనం బ్యాక్ కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ గీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ గీసుకున్నాక మనము సంఖ్య ఎంత ఉందనేది టేప్తో మనం కొలత పెట్టుకొని తర్వాత మార్క్ చేసుకోవాలి. మనకు సంఖ ప్లస్ చెస్ట్ అనేది మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తేనే మనకు బ్లౌజ్ ముడతలు అనేవి రావు. సో దీనికి వచ్చి నాకు 7 ముక్కాలు వచ్చింది, 7 ముక్కాలు మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాము. షోల్డర్ ఒక మార్క్ చేసుకుందాము. సంఖ్య దగ్గర ఒక కాటు పెట్టేసుకుందాము. సో మనకి బ్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసేసుకుందాము. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండిన తర్వాత మనం ఒక వన్ ఇంచ్ వదిలేసి ఒక మార్క్ చేసేసుకుందాము. తర్వాత ఇంతకుముందు కూడా మీకు చెప్పాం కదా, హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి, షోల్డర్ లైన్ ఉంది కదా ఇక్కడ, ఈ లైన్ అవతలకి ఒక కాలించి వదులుకోవాలి. సంఖ దగ్గర ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలండి. ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇంకోసారి మన సంఖ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. సో నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది, 7 ముక్కాలు వచ్చింది. ఇప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఫిట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. సంఖ దగ్గర కాటు, సెంట్రల్లో ఒక కాటు, కింద ఫోల్డింగ్ దగ్గర ఒక కాటు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఫ్రంట్ క్లాత్ అనేది మనం సరిగ్గా తీసుకుంటేనే మనకు బ్లౌజ్ ఫ్రంట్ అనేది ముడతలు లేకుండా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ మనము ఫ్రంట్ అనేది తీసుకుందాము. సో ఈ విధంగా ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకొని ఈ బ్యాక్ పీస్ ఎలా ఉందో అలా అదే సేమ్ ప్రాసెస్లో మనం మార్కింగ్ చేసుకున్నాం సంఖ దగ్గర.
ఇప్పుడు ఫ్రంట్ చూడండి, చెస్ట్ దగ్గర మనము ఉక్స్ పట్టి ఇలా మరీ సాగదీయకూడదు, ఇలా పెట్టకూడదు అన్నమాట. కరెక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఈ ఉక్స్ పట్టి నుంచి కాలించి మనం ఎక్స్ట్రాగా వదిలేసుకున్న తర్వాత మనం ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సరిపడా మనము ఈ ఫ్రంట్ అనేది సంఖ దగ్గర కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ నెక్ ఈ విధంగా పెట్టినప్పుడు మనకు బ్లౌజ్ ఫ్రంట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేయాలి. వస్తేనే మనకు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఈ చూడండి, ఇలాగా ఫ్రంట్ పెట్టేసి ఒక్క రవ్వ మనం వదులుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర కూడా మార్క్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అన్నమాట, ఈ సంఖ దగ్గర ఇలా పెట్టి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు లైన్ కలిపేసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ కాటు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకుందాం మనము. ఇప్పుడు చూడండి, సెంటర్లో ఇలా మడవాలి మనము షేప్ కోసము. మడిచిన తర్వాత ఒక 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇటు పక్క వచ్చి సెంటర్లో కాటు పెట్టేసుకుంటే మనకు షేప్స్ అనేవి సరిగ్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసేసుకుందాము. షేప్ బెల్ట్ చూసారు కదా, చాలా ఈజీగా మనము ఈ బెల్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకోవాలి. ఇప్పుడు గాజా పట్టి వైపు మనకు ఎంత పొడవు ఉందో అంత మార్క్ చేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా మనకు ఈ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇప్పుడు 2 లైన్స్ కలిపేసుకొని మనం కటింగ్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మన బ్లౌజు రెడీ అయిపోయినట్టే అండి. కాటు పెట్టేసుకుందాం మనము. నెక్స్ట్ ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి దీనికి మెయిన్ క్లాత్ తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఈ బార్డర్ అనేది మనం బ్యాక్ ఇచ్చారనమాట. బ్యాక్ ఎవరు మనకు బార్డర్ యూజ్ చేయడం లేదు. ఈ గ్రీన్ బార్డర్ కింద బార్డర్ నేను మోడల్ కోసం యూజ్ చేస్తాను. ఈ పెద్ద బార్డర్ మటుకు మనం హ్యాండ్స్కి తీసేసుకుందాము. అంటే లేసులు అవి లేకుండా సింపుల్గా మన బ్లౌజ్ పీస్లో నుంచే మనం మోడల్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకుందాము. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసరికి ఇలా కింద బార్డర్ వదిలేసుకొని మనము కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము కటింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనము ఫ్రంట్ కూడా మనం క్రాస్గానే వేస్తేనే మనకు క్రాస్ బ్లౌజ్ వస్తుంది. మనం స్ట్రైట్గా వేస్తే మనకు బ్లౌజ్ క్రాస్ కటింగ్తో రాదు, ఓకేనా? మెయిన్ క్లాత్ కూడా మనము క్రాస్లోనే వేయాలి, లైనింగ్ క్లాత్ కూడా మనం క్రాస్లోనే వేయాలి. ఈ విధంగా మన బ్లౌజ్ అనేది మనకు సింపుల్గా మనం ఇంట్లో ఉంటూనే మనం రెడీ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. అయిపోయింది. ఇంక మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుందామండి. షేప్ బెల్ట్ నేను ఈ ముక్కలో తీసేసుకుంటున్నాను. అయిపోయిందండి మన బ్లౌజ్ కటింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ సపోర్ట్.